ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కీర్తనల గ్రంథము 1:6. సహోదరి సహోదరులారా, ఎరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును, మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణమునొందుదురు అని. ప్రియులారా, దేవుడు సొదొమ గొమొర్రా అను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింపవెరువకయున్నారు. దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోపవెరుతురు. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములగు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు. అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునది గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమేగాక కర్రవియు మంటివియు కూడా ఉండును, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యుండును అని. సహోదరి సహోదరులారా, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు, దయాళులును అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును, అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు, వాని మనస్సు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు, వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును, భక్తిహీనులు దాని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోవుదురు, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి నీతిగా యథార్థముగా జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ పరిశుద్ధమైన మార్గములో మమ్ములను నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.